ಶುಭಮಸ್ತು ಶುಭಮಸ್ತು ಕಲ್ಯಾಣಮಸ್ತು ಸಗ ಸನಿ ಸಗ ಸನಿ ಸಗ ಸನಿ ಸಗ ಸನಿ ಸಗ ಮಗ ಮಗನಿ ಚೀಲಾಸೌ ಶ್ರವಂತಿ ಕಟ್ಟಂದಂ ಬೊಟ್ಟಂದಂ ಮಾ ಚಿನ್ನಿ ಸ್ರವಂತಿ ನವ್ವಂದಂ ಮೂವಂದಂ ಮಾಮುದ್ದು ಸ್ರವಂತಿ ರಾಯಿನಿ ಆಡದಿ ಚೇಸಿನ ರಾಮುಡು ಕಾವಾಲನಿ ಗಂಗನು ತಲಪೈ ಮೋಸೇ ಶಿವುಡೇ ರಾವಾಲನಿ ಕಲಗನ್ನವಾಡೇ ತನ ಸಗಮೈ ವಚ್ಚಾಡನಿ ಪರವಸಿಂಚಿಪೋಯಿಂದಿ ತಡಿಮೇಟಿ ಮುನಿವೇಳು ತಾರನನ್ನಿ ಕೋಟಿ ಕಾಂತುಲ ತಲಂಬ್ರಾಲು ಪೊಂಗು ಮುಡಿತೋ ಕಾಳಪಾರಾಣಿತೋ ಅತ್ತವಾರಿಂತ ಅಡುಗು ಪೆಟ್ಟಿಂದಿ ಕಲ್ಯಾಣಂ ಶತಮಾನಂ ಭವತಿ ನೀಕು ಶತಮಾನಂ ಭವತಿ ಶತಮಾನಂ ಭವತಿ ನೀಕು ಶತಮಾನಂ ಭವತಿ ಶತಮಾನಂ ಭವತಿ ನೀಕು ಶತಮಾನಂ ಭವತಿ అరుణ వచ్చేస్తుందిలే అమ్మా రండి టిఫిన్ తిందురు గాని వద్దు తాతయ్య ఏమ్మా పాపం అరుణ ఎక్కడుందో ఏమో ఏమైనా తిన్నదో లేదో అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు మీకంతా మంచి జరుగుతుంది రండి ಭಿಕ್ಷು ನೇನು ಮಲೇಷ್ಯಾ ವೆಳ್ಳಾನಿಕಿ ಅನ್ನ ಏರ್ಪಾಟ್ಲು ಪೂರ್ತಯ್ಯಾಯಿ ಅಕ್ಕಡಿಕಿ ವೆಳ್ಳೇಲೋಪು ಏ ಪ್ರಾಬ್ಲಮ್ ರಾಕುಂಡಾ ಚೂಸ್ಕುಂಟುನ್ನಾನು ಕಾನೀ ಆಶ ಆ ಗಿರಿಗಾಡಿಗೆ ದೊರಕಿಪೋಯಿ ಮನ ಪ್ಲಾನ್ ಅಂತ ಪಾಡು ಚೇಸುಂದೇ ಲಾಸ್ಟ್ ಮಿನಿಟ್ ಲೋ ಚಾಲಾ ತೆಲಿವಿಗಾ ಮ್ಯಾನೇಜ್ ಚೇಸಿ ಆಶಾನಿ ಗಿರಿ ನುಂಡಿ ಎಸ್ಕೇಪ್ ಚೇಯಿಂಚಾನು ಆಶ ಚೇಸಿನ ಫೂಲಿಶ್ ಪನಿಕಿ ఆశాని చంపేసి ఉండేవాడు కానీ ఫ్యూచర్లో దాంతో ఒక ముఖ్యమైన పనుంది అందుకే దాన్ని ప్రాణాలతో వదిలేశాను మీ పనికి అడ్డొస్తే ఎవరినైనా అడ్డు తొలగించుకోవడం మీకు అలవాటైన పనేనని పాపం ఆశకి ఇంకా తెలియనట్టుంది ఇక ముందు తెలుసుకుంటుందిలే నమస్తే సార్ నమస్తే వీసా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాయా అన్ని పక్కాగా అయ్యాయి సార్ మరో 10 రోజుల్లో మీ ట్రావెలింగ్ డేట్ కన్ఫర్మ్ అవుతుంది సార్ గుడ్ మిగతా ఏర్పాట్లన్నీ చూడు నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండకూడదు ఉంటాను సార్ బాయ్
నేను స్రవంతితో మలేషియా వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ పూర్తయినట్టే. వన్స్ నేను ఈ కంట్రీ వదిలి వెళ్ళిన తర్వాత నన్నెవ్వరూ ఏమీ చేయలేరు భిక్ష. మరి మా సంగతి మీదే ఉంది. నథింగ్. నేను ఈ కంట్రీ వదిలి వెళ్ళిన తర్వాత మీ గురించి ఎవ్వరూ పట్టించుకోరు. అవును, ఎవ్వరూ పట్టించుకోరు. నీతో సహా మహేష్, నువ్వు నిలువెత్తు స్వార్థమని నాకెప్పుడూ అర్థమైంది. ఎంతసేపు నీ సేఫ్టీ గురించే తప్ప మా గురించి నువ్వు ఆలోచించటం లేదు. ఏంటి భిక్షు అలా ఉండిపోయావు? అదే, మీ గురించే ఆలోచిస్తున్నా. గుడ్. నా యోగక్షేమాల గురించి ప్రతి క్షణం ఆలోచించేవాడే నాకు నిజమైన మిత్రుడు. ఏయ్, ఎందుకు వచ్చా? బాల్ కోసం వచ్చాను అంకుల్. లోపలికి వస్తే కాళ్ళు ఎరగొడతా. వెళ్ళా. అరుణ, టెంపరేచర్ లేదు అంటే జ్వరం తగ్గిపోయింది. అవునక్క, తగ్గిపోయింది. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా? మరేమో, కార్ డిక్కీలో ఎక్కాను. అమ్మా, నాన్న, అక్క వాళ్ళందరూ బాగున్నారుగా? అక్క, నీకు తెలీదా? ఏంటమ్మా? అమ్మా, అమ్మకేమైందమ్మా? అమ్మా, అమ్మ చనిపోయింది. ఏంటరుడా అమ్మా, అమ్మ చనిపోయిందా? అవునక్క, అమ్మ చనిపోయింది. నాన్నేమో కనిపించట్లేదు. నేను, శాంతక్క, కరుణక్క, జగన్ అంకుల్ ఇంట్లోనే ఉంటున్నాం. చనిపోయిందమ్మా?
ఎవరో చంపేశారంట. ఇప్పుడు జగన్ అంకుల్ తప్ప మాకెవరూ లేరు. శాంతక్కేమో ఇంకా అలాగే ఉంది. నీకు విషయం తెలుసా? గీరంకుల ఆరోగ్యంతో వచ్చేశారు. ఎలా ఉన్న కుటుంబం ఎలా అయిపోయింది? వదిన చనిపోయిందంటే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. మరి నాన్న ఎక్కడికి వెళ్ళారు? అదే అర్థం కావట్లేదక్క. జగన్ అంకుల్, గిరి అంకుల్ నాన్న కోసం, నీ కోసం వెతుకుతున్నారు తెలుసా? నా కోసమా? నా కోసం ఎందుకమ్మా వెతకటం? ఇన్ని అనర్థాల కారణం నేను. పచ్చగా ఉన్న మీ కుటుంబం నా వల్ల ఇలా అయింది. అలా అనకక్క. నీ వల్లేగా నేను ఒకప్పుడు బతికింది. నీ వల్లే కదా మా నాన్న మంచిగా అయింది. నువ్వు చాలా మంచిదాన్ని అక్క. ఏడవకక్క. Thank you.